దొరికినట్టు వాళ్ళు ఎత్తుకుపోయారు సార్. చివరికి మాత్రం మిగిలింది ఇదే సార్. నిజమా? అవును సార్. సిస్టర్. సార్. ఆపరేషన్ థియేటర్ లో ఉన్న పేషెంట్ ని అర్జెంట్ గా బయటికి తీసుకురండి. మా మాట నమ్మండి సార్ ప్లీజ్. బ్లడ్ రిలేషన్ కంటే స్నేహం గొప్పదన్నారు. మీది చాలా గొప్ప స్నేహం అనుకుంటా. బాలే డ్రామాలు ఆడారు. డాక్టర్లతో మాత్రం డ్రామాలు ఆడకండి. కన్నీళ్లతో పోయే ప్రాణాలు ఆపలేరు. సారీ, నా వల్ల కాదు, నేనేం చేయలేను. కాపాడుకోలే అసమర్థులురా మేము, మమ్మల్ని క్షమించరా. బాబు రావెళదా? బాబు ఈ రూపాయి ఈ బాక్స్ లో వేయమా. ఎందుకు మమ్మీ? ఇది పేద రోగుల సహాయనిధి బాబు. అందరూ తల రూపాయి ఇందులో వేస్తే బోల్డ్ అని డబ్బులయ్యి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఈ డబ్బులతో అంకుల్ని కాపాడండి. హలో బాలు, చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్ సిద్ధుకి యాక్సిడెంట్ అయిందిరా. వాడిని మెడిసిటీ హాస్పిటల్లో జాయిన్ చేశాంరా. చావబతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. చాలా సీరియస్గా ఉందిరా. 2 గంటలు ఆపరేషన్ చేయకపోతే బతకడం డాక్టర్లు చెప్తున్నారా. అలాగా? ఆపరేషన్కి 4 లక్షల వరకు అవుతాయి అంటరా. 4 లక్షలా? రే, స్నేహం అనేది నువ్వు నమ్మితే నా ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అవుతాడురా. అలాంటి ఫ్రెండ్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఫ్రెండ్షిప్కి ఉందనుకుంటే నువ్వెంత సహాయం చేయగలిగితే అంత. ఆఖరికి 1 రూపాయి సరే తీసుకుని హాస్పిటల్కి వచ్చేరా. డోంట్ వరీరా, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. మీ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పని చెప్పు. టైం లేదు, త్వరగా వచ్చేరా ప్లీజ్. మేము కూడా మా తెలిసిన ఫ్రెండ్స్కి ఫోన్స్ చేస్తామరా. హలో, నేను చెట్టి పాడుతున్నాను. Oh
ఏంటయ్య ఇక్కడే ఉంచారు? అది కాదు సార్, మా ఫ్రెండ్స్ కి ఎన్ని ఫోన్లు చేస్తే లాభం ఏంటయ్యా? మనీని చూసి అలా ఉంటారే తప్ప అవసరంలో అయ్యో అనేవాడు ఎవడు ఉండడు సార్. ఈ ప్రపంచంలో స్నేహం అనేది బతుకుంటే మా సిద్ధుని మేము బతికించుకుంటాం సార్. తెలిసిన వాళ్లే తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు వచ్చి మీకు ఎలా హెల్ప్ చేస్తారయ్యా? సార్ అందరూ దేవుణ్ణి నమ్ముతారు, మేము స్నేహాన్ని నమ్ముతున్నాం. కొంచెం టైం ఇవ్వండి సార్, ఎవరూ రాకపోతే మీరు గంటేసలోపు మేమే తీసుకెళ్ళిపోతాం. ప్లీజ్ సార్. ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు, మన సిద్ధికి మనకి దగ్గర. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బాలు అంటే ఎవరు? నేనేనండి. మీ ఫ్రెండ్ చావబతుకులో ఉన్నాడని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. సమయానికి నా చేతిలో ఇదే ఉంది, ఉంచండి. పర్వాలేదు, మీ ఫ్రెండ్కి ఏం కాదు, వస్తానండి. చెలిమిపై ప్రేమతో తను మరల పుట్టే, ప్రతి ఒక్క మిత్రుడు అతని అంశేనురా. మనసులో మమత గంగలా ఉబికి ఇచ్చులే సర్వము, ఆయువే పెంచు అమృతం తెచ్చు చల్లని స్నేహము. ఆపరేషన్ సక్సెస్. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. మా ఫ్రెండ్ని బతికించారు. మీ ఫ్రెండ్ని బతికించింది నేను కదయ్యా, మీ స్నేహం, ఫ్రెండ్షిప్కి అర్థం చెప్పిన మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా గర్వపడుతున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్. బాబు బాలు, ఇంతకాలం నీ స్నేహితుల కోసం కన్న తల్లిదండ్రులనే కాదంటున్నావని నేను అపార్థం చేసుకున్నాను. నా కుటుంబం అని చెప్పుకోవటానికి రక్త సంబంధం కావాలి, నా మతం అని చెప్పుకోవటానికి ఒక జాతి కావాలి, నా వాడు అని చెప్పుకోవటానికి ఒక మంచి మనిషి కావాలి. ఒక మంచి స్నేహితుడు మనకుంటే మన కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి కొన్ని వందల మంది మనం వెనుకుంటారని మీరు నిరూపించారు బాబు, నిరూపించారు.